అని. ఫరక్ నమాజ్ ఆ సినిమా చూసాను భయ్య, నిజంగా అల్టిమేట్ సినిమా, నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా విశ్వకర్ణ డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ తర్వాత హీరోగా చేసింది సినిమా, నాకు అల్టిమేట్ అయితే హీరోగా అంటే చూపించింది నిజంగా అల్టిమేట్. అసలుకి మామూలుగా లేదు సినిమా అయితే, ఇంకా డైలాగులు అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిన భయ్య. పలాక్ నువ్వు మాలా బరే బజేకి లేచినామా ఏ బజేకి తిన్నామా దో బజేకి కలిసినామా అడ్డం ఎవడన్నా వస్తే సినిమా మంచిగుందని చెప్పినామా. నిజానికి రాకపోయి ఆ సినిమా అంటే మాకెక్కరికి దవడ వలుగుతుంది అదే అర్థమవుతుందా అదొకటి. తర్వాత ఇంటర్వెల్ బ్లాక్లు అయితే అరే నేను బాంబులు వేస్తున్నా పోయి నేను ఎత్తున్నా అది పిచ్చి పిచ్చి నవ్వుకున్నా పోయి ఇంటర్ అసలుకి అల్టిమేట్ సినిమా పిచ్చి అయిపోతుంది. మెయిన్ పాయింట్స్ ఎంత అంటే దందా భయ్య, దందా నాకు అదే దందరా భయ్య దందా అనే డైలాగ్ అయితే కిరాక్ అసలుకి ఆడియో వస్తుంది సూపర్ అసలుకి సినిమా అయితే ప్రతి ఒక్క ఆడియో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ్య. నిజంగా నవ్వుకొని నచ్చిపోతారు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం యాక్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ మీద వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క ఆడియో నచ్చి కూర్చొని మాత్రం నవ్వుకొని వస్తారు భయ్య. మాత్రం మొత్తం విశ్వకర్ణ అయితే సినిమాని అయితే ప్రేక్షకులకు ఇచ్చినందుకు అన్న నీకు ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాని మాకు ఇచ్చినందుకు, ఇట్లాంటి మంచి సినిమాలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో చూడొచ్చు, అంత వల్గర్ అయితే ఏం లేదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి సినిమా చూడొచ్చు. అంటే కొన్ని డైలాగ్స్ బీప్ చేసేలా ఉన్నాయి కదా, డైలాగ్స్ అంటే అక్కడక్కడ బీప్ చేసే డైలాగ్స్ అంటే వల్గర్ ఏం లేదు. నేచురల్ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ పచ్చి దిగురు భయ్య, పచ్చి అంటే పచ్చి తెలంగాణ స్లాంగ్ దింపేశారు అంతే. ప్రతి ఒక్క ఏరియా నచ్చి కూర్చొని నవ్వుకొని చచ్చిపోతారు అంతే, అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఫస్ట్ హాఫ్ అయితే కిరాకున్నది కూతురు కూర్చునేలా కూర్చొని నవ్వుకొని నవ్వుకొని చచ్చిపోతారు అంత పిచ్చెక్కున్న సినిమా. ఉత్తేజన క్యారెక్టర్ అయితే అల్టిమేట్. అసలు నిజాం చాలా బాగుంది. ఈ సినిమా చూసేసిన తర్వాత కూడా వీ హ్యావ్ లాట్ టు స్పీక్ అబౌట్ మూవీ తో ఫ్రెండ్స్, మనం వెళ్ళి ఫ్రెండ్స్తో చాలా చాలా వరకు మాట్లాడుకునే సీన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సీన్లో దేర్ ఇస్ సంథింగ్ బట్ అప్రిసియేషన్. ఐ మీన్ ఇంత బాగా హ్యాండిల్ చేసాడు విశ్వక్సేన్ అంటే తను డైరెక్టర్గా చాలా రాణిస్తాడని అనుకుంటున్నాను నేను. అండ్ దాంతోపాటు యాజ్ అన్ యాక్టర్ ఆల్సో హీల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఆల్రెడీ నాని ప్రొడక్షన్ తను యాక్ట్ చేస్తున్నాను విన్నాను. సో ఆల్ ద బెస్ట్ విశ్వక్సేన్ అండ్ హీ హాస్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సీరియస్లీ. అండ్ ఈవెన్ తన డైరెక్టర్ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఫస్ట్ హాఫ్ లో తన స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది, సెకండ్ హాఫ్ లో బాగా చేసిండు. ఒక బ్లాక్ షర్ట్ అండ్ పంచగార్డ్ గైకి ఒక నాన్ స్టాప్ వార్నింగ్ ఇస్తాడు, అది మాత్రం సీన్ హైలైట్. సినిమాలు చెప్పుకోదగ్గ హైలైట్స్ చాలా ఉన్నాయి, ఇది నేను చెప్పే కంటే కూడా చూసి థ్రిల్ అయ్యి ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోవడం ఎవ్వరేం చెప్పినా నమ్మద్దు, సినిమా వచ్చి చూసి తెలుసుకోండి ఇలా ఉంది. థ్యాంక్ యూ.